సో అన్నీ చూస్తూ ఉంటారు కాబట్టి బీజేపీ ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వంలో రామ మందిరం అయోధ్య గురించి వింటుంటే ఏమనిపిస్తుంది? ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఎన్నో రోజులు కష్టపడి మనం కొట్లాడి మన రామ మందిరాన్ని మనం సంపాదించుకున్నాం కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. ఇలా మాది ఇటే అండి, లా కాలేజ్, పీజీ లా కాలేజ్, లా కాలేజ్. మొత్తానికి న్యాయం సంపాదించిన అని అనిపించింది. సో ఇది చాలా మంది కూడా విజిట్ చేస్తూ ఉన్నారు, ఇక్కడ విజిట్ చేసి దానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో వాళ్ళతో కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. వీళ్ళంతా కూడా రామ భక్తులు. బ్రదర్ అన్న అయిపోతుంది, ఏర్పాటు చేస్తారా ఒక్క నిమిషము? సో ఏమనిపిస్తుంది ఇన్నేళ్ళ తర్వాత మన కళ సహకారం అయింది, ఏమనిపిస్తుంది? రామ జన్మభూమి అనేది ఎప్పటి నుంచో అందరి కళ, అది ఈరోజు నెరవేరుతున్నందుకు అందరు భక్తులందరూ మన భారత ప్రజానీకం అందరూ గర్వించదగ్గ కార్యక్రమం ఇది. ఇది జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు కూడా ఈ ఎగ్జిబిషన్ అంతా మేమే ఏర్పాటు చేసాము. ఇది అడ్మిరల్ హైటెక్ సిక్స్ నుంచి ఏర్పాటు చేసాము. అంతే. సో ఇవంతా మీరేనా ఏర్పాటు చేసింది? ఎక్కడ కలెక్ట్ చేసి ఫోటోస్? ఇవన్నీ ఇక్కడ ఇక్కడ వస్తారండి. ఇది బేసికలీ మేము ఒక 4-5 డేస్ నుంచి రీసెర్చ్ జరిగింది. ఛత్రపతి శివాజీ టీమ్, సిడి చవాన్ గారి ఆధ్వర్యంలో ఉండే ఒక 10 పీపుల్ ఆఫ్ టీమ్ ఉండే. ఫ్రమ్ ది 15-28 టు 2024 వరకు జరిగిన మెయిన్ ఘట్టాలు ఏమున్నాయి, అసలు ఆ 15-28లో ఆ కేసు ఎట్లా స్టార్ట్ అయింది, అండ్ 2019లో వర్డిక్ట్ వచ్చినప్పుడు ఎలా ఉండింది, అండ్ మోదీ గారు ఫౌండేషన్ స్టోన్ లేయింగ్ వేసినప్పుడు ఎలా ఉండింది, దాని తర్వాత డ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్ మీరు అక్కడ చూసిన ఫొటోస్ అన్నీ కూడా కన్స్ట్రక్షన్ ఎట్లున్నావని, ఇప్పుడు ప్రజెంట్ది. సో ఇవన్నిటికీ టైం ఒకటి మినిమం 10 డేస్ టైం పట్టింది మాకు. యాక్చువల్లీ ఒక 500 ఇయర్స్ ఆఫ్ పిక్చర్స్ మాకు చాలా మట్టుకు గూగుల్లో దొరకలే. ఇవన్నీ కూడా ప్రీమియం కలెక్షన్స్, చాలా మట్టుకు కొన్ని బుక్స్లలో తీసుకున్న ప్రీమియం కలెక్షన్స్ ఇవన్నీ కూడా. ఇవి మీరు గూగుల్లో కూడా చూస్తే ఇవన్నీ చాలా మట్టుకు దొరకవు కూడా. మీకు ఇప్పుడు రామ మందిర్ ఈ ఫోటో ఇది అసలు చాలా మట్టుకు అసలు మీకు దొరకను కూడా దొరకదు. ఎప్పుడైతే రామ మందిర్ చిన్న గుడి ఎప్పుడైతే ఓపెన్ చేశారో అప్పుడు ఫొటోస్ తీసుకున్నవి ఇవి. అది అండ్ ఇది 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 ఎవరైతే మనకు బాబ్రీ మసీద్ పైన ఈ పర్సన్ ఫస్ట్ టైం బాబ్రీ మసీద్కి ఎప్పుడైతే మన ఎల్కే అద్వానీ గారు 100,000 మందితో ర్యాలీ చేసినప్పుడు ఫస్ట్ టైం ఆ గొడవలో ఈ అబ్బాయి పైనకెక్కి హెయిల్ చేసి జై శ్రీరామ్ అనేది అప్పటి ఫోటో. ఇది ఇది రియల్ ఫోటో యాక్చువల్లీ. సో ఇవన్నీ మాకు ఒక 10 డేస్ టైం పట్టింది. ఎందుకు అనిపించింది ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలి, ఇవన్నీ ఫొటోస్ కలెక్ట్ చేయాలని ఎందుకు అనిపించింది మీకు? సో బేసికలీ ఇప్పుడు జై శ్రీరామ్ అని మనం చాలామందికి హెయిల్ చేస్తాము, వింటాము, అది మనకు గూస్ బంప్ ఇస్తుంది. బట్ ఎందుకు అసలు అనాలి అనేది ఎవరికి తెలియదు. అసలు రామ ఎప్పుడైతే పుట్టిండో అక్కడికి వెళ్ళి మన హిందుత్వం అనేది స్టార్ట్ అయింది అనేది నా పర్సనల్ ఫీలింగ్ అండ్ అఫ్ కోర్స్ చాలామందికి ఫీలింగ్. సో ఇవన్నీ కూడా తెలియాలి. అసలు ఇదే మన మనుగడ అంటారు కదా, మన హిస్టరీ ఏదైతే ఉందో ఆ రాముని మందిరం నుంచే స్టార్ట్, రాముని లైఫ్ స్టైల్ నుంచే స్టార్ట్ అయింది మన హిస్టరీ. సో అది కంపల్సరీ ఇది తెలియాలి ప్రతి ఒక్కరికి, సిటిజన్ ఆఫ్ ఇండియాకు ప్రతి ఒక్కరికి తెలియాలని ఈ రీసెర్చ్ మీద కూర్చొని డెడికేటెడ్గా చేసుకోవడం జరిగింది. సో మా ఛత్రపతి శివాజీ టీం అంతా కూర్చొని 10 డేస్ కూర్చొని సిడి చవన్ గారి గైడియన్స్లో ప్రతి ఒక్కటికి ఒక్కోటి లైన్ అండ్ ఇవన్నీ మీకు చూస్తే ఒక 108 ఫొటోస్ ఉన్నాయి. ఈ 13 ఫొటోస్ మెయిన్ ఫొటోస్ ఉంటాయి, మెయిన్ ఇవి వచ్చేసి ఒక 108 ఫొటోస్ ఉన్నాయి ఇక్కడ. సో ఇది ఇలా డీటెయిల్గా చేయడం జరిగింది అన్నట్టు. గుడ్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మా లాంటి వాళ్ళకు చాలామంది యూత్ కూడా జై శ్రీరామ్ అంటారు కానీ దానికి సంబంధించి ఎందుకు ఏంటనేది క్లారిటీగా తెలియదు. కానీ ఈ ఫోటో ఎగ్జిబిషన్ తోటి అద్భుతంగా ఒకసారి ఇక్కడ మొదలు పెడితే అక్కడ చివరి వరకు క్లియర్గా మీరు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్, మంచి రీసెర్చ్ చేశారు.